హాయ్ ఫ్రెండ్స్, అసలు బెంగళూరులో వాటర్ ప్రైసెస్ ఏ రేంజ్లో ఉందంటే, తిన్న ప్లేట్లు కడుక్కుంటానికి కూడా వాటర్ లేవు. తిన్న ప్లేట్లు కడుక్కుంటానికి వాటర్ లేవు, సో దానికి రీప్లేస్మెంట్గా పేపర్ ప్లేట్స్ యూజ్ చేస్తున్నారు. అండ్ ఆల్టర్నేట్ డేస్లో బాతింగ్ చేస్తున్నారు. అండ్ అలాగే ఆన్లైన్ ఆర్డర్స్ చేస్తున్నారు. ఇంట్లో వండుకుంటే వాటర్ కన్జ్యూమ్ చేయాల్సి వస్తుందని ఆన్లైన్ ఆర్డర్స్ చేస్తున్నారు. ఇంకా వర్క్ విషయానికి వస్తే, వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ కాలేజెస్ స్కూల్స్లో ఆన్లైన్ క్లాసెస్ కానీ ఇవన్నీ పెడుతున్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే, ఒక అపార్ట్మెంట్లో 4-5 ఫ్లోర్స్ ఉన్న అపార్ట్మెంట్లో పైన పోర్షన్స్లో ఉన్న పీపుల్కి వాటర్ ద్వారా వాటర్ సప్లై చేయట్లేదు. వాళ్ళు ఖచ్చితంగా కిందికి వచ్చి వాటర్ మోసుకొని వెళ్ళాలి. సో అలా మోసుకొని వెళ్తే ఆటోమేటిక్గా వాటర్ కన్సంప్షన్ అనేది తగ్గుతుందని చెప్పేసి కొంతమంది అపార్ట్మెంట్స్లో వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. అండ్ అలాగే ఇంతకుముందు ఒక వాటర్ ట్యాంకర్ వచ్చేసి 700 రూపాయలు ఉంటుండే, అదే వాటర్ ట్యాంకర్ ఇప్పుడు 1100 రూపాయలు 1000 రూపాయలు అలా తీసుకుంటున్నారు. అండ్ ఆ వాటర్ ట్యాంకర్ కెపాసిటీ వచ్చేసి 4000 లీటర్. సో బెంగళూరులో ఈ రేంజ్లో వాటర్ ప్రైసెస్ ఉంది, కానీ దానికి కారణాలు ఏంటో చాలామందికి తెలీదు. అండ్ అలాగే ఇది మన అందరికి కూడా ఒక వేకప్ కాల్ లాగా ఉంటుంది. వాటర్ ప్రైసెస్ ఎందుకు వచ్చిందనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. బెంగళూరులో వాటర్ ప్రైసెస్ రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి అర్బనైజేషన్. అర్బనైజేషన్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఓవర్ పాపులేషన్ వచ్చారు. మామూలుగా ఒక సిటీ ఒక 10 సంవత్సరాలలో మా ఏరియాకి ఇంతమంది, మా సిటీకి సో అండ్ సో పీపుల్ వస్తారు, ఇంతమంది పీపుల్ వస్తారు, మేము ఇన్ని బిజినెస్ అవకాశాలు కల్పిస్తున్నాం కాబట్టి వాళ్ళు ముందే అంచనా వేసుకొని దాని ప్రకారంగా వాటర్ ఫెసిలిటీస్ కానీ బేసిక్ నీడ్స్ అవన్నీ ముందే పొందుపరుచుకుంటారు. కానీ బెంగళూరు విషయంలో ఏమైందంటే, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ మంది పాపులేషన్ వచ్చారు. సో ఐటీ సెక్టర్ ర్యాపిడ్గా బూమ్ అవ్వడం వల్ల ఎక్కువ మంది వచ్చారు. ఎక్కువ మంది రావడం వల్ల ఆ సిటీ అనేది అన్ప్లాన్డ్ సిటీలా మారిపోయింది. అది ఎంత అన్ప్లాన్డ్ అంటే, చుట్టుపక్కలున్న 110 గ్రామాల వరకు అన్నీ బెంగళూరులో కలిసిపోయాయి. అప్పటికప్పుడు కడుతున్న కన్స్ట్రక్షన్ కంపెనీస్ కానీ వీళ్ళందరూ కూడా ఎట్లా పడితే అట్లా బోర్లు వేసేసి, ఆ బోర్లు వేయడం వల్ల ఆటోమేటిక్గా గ్రౌండ్ లెవెల్లో వాటర్ అనేది డిప్లిషన్ అయింది. గ్రౌండ్ లెవెల్ వాటర్ డిప్లిషన్ అయింది, మళ్ళీ లోపలికి గ్రౌండ్ లోపలికి వాటర్ వెళ్ళాలంటే అవకాశం లేదు డ్యూ టు అర్బనైజేషన్. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఇది ఒక వేకప్ కాల్ లాంటిది. బెంగళూరు లాగా ర్యాపిడ్గా డెవలప్ అవుతున్న వేరే సిటీస్కి ఇది ఒక వేకప్ కాల్ లాంటిది. ఆల్రెడీ గజియాబాద్ సిటీలో ఆల్రెడీ ఇంచుమించు వాటర్ ప్రైసెస్ వచ్చిన పరిస్థితి ఏర్పడుతుంది. సో మిగతా స్టేట్స్ వాళ్ళు కూడా ముందే జాగ్రత్త పడి ఈ వాటర్ క్రైసిస్ నుంచి తప్పించుకోవాలి. బెంగళూరు అంటే మనం ట్రాఫిక్ ఒకటే చూస్తాం. ఈ ఆటోమేటిక్గా ట్రాఫిక్ పెరిగిందంటే పాపులేషన్ పెరిగిందని అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా ముందే మనం వాటర్ సప్లై మేనేజ్మెంట్ని మేనేజ్ చేయాలి. అండ్ అలాగే గవర్నమెంట్ ఎన్ని ప్రొసీజర్స్ ప్రికాషన్స్ తీసుకున్నా కూడా యాజ్ ఏ సిటిజన్గా మనకు కూడా చాలా బాధ్యత ఉండాలి. ఇప్పటికీ హైదరాబాద్ లాంటి కొన్ని సిటీస్లో చూస్తాను నేను, ఎర్లీ మార్నింగ్ కల్లాబ్ జల్లకుండా డైరెక్ట్ వాటర్ ట్యాప్స్ వాటర్ పైప్స్ తీసుకొని వచ్చేసి ఏదో ప్రెషర్ కొట్టేసి వాటర్ అంతా వేస్ట్ చేస్తుంటారు. మార్నింగ్ వాకింగ్కి వెళ్ళాలంటే రోడ్లన్నీ తడితడి ఉంటాయి. ఇప్పుడు అర్థం కాదు, కానీ రేపటి రోజున వాటర్ స్కేర్సిటీ వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు వాటర్ ఫ్రీగా వస్తున్నాయి కాబట్టి ఎట్లా పడితే అట్లా కన్స్యూమ్ చేస్తున్నారు. ఎప్పుడైతే వాటర్ కొనాల్సి వస్తుందో ఆ టైంలో వీళ్ళందరికీ అర్థమవుతుంది. అండ్ మనకు తెలియదు కానీ ఇలా వాటర్ క్రైసిస్ అవ్వడం వల్ల ఫ్యూచర్లో ప్రొడక్షన్ అనేది తక్కువైపోతుంది. సో మెటీరియల్స్ కానీ ప్రొడక్షన్ కానీ తక్కువైపోయినప్పుడు ఆటోమేటిక్గా డిమాండ్ పెరుగుతుంది. ఆ తర్వాత మనమే ఎక్కువ డబ్బులు పెట్టి కొనాల్సి వస్తుంది. ప్రతిదానికి రేట్లు పెరుగుతాయి. అండ్ అలాగే సిటీస్లో కొత్త వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కూడా చేయలేరు. ఇండస్ట్రీస్ పెట్టాలంటే ఆటోమేటిక్గా ఎక్కడైతే వాటర్ అనేది బాగా అవైలబుల్ ఉంటుందో అక్కడే ఇండస్ట్రీస్ పెడతారు. సో వాటర్ ఇక్కడ అవైలబుల్ లేవన్నప్పుడు ఎవరైనా కొత్తగా వచ్చి ఎందుకు ఇన్వెస్ట్మెంట్ పెడతారు? సో ఎక్కడో ప్రొడక్షన్ అయ్యి మన దగ్గరకు వస్తే ఆటోమేటిక్గా రేట్లు అనేవి పెరుగుతాయి. ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనం తెలిసి తెలవకుండా చేస్తున్న తప్పుని ఇప్పటికైనా కరెక్ట్ చేసుకొని వాటర్ని ప్రాపర్ వేలో యూజ్ చేసుకుంటే మనందరికీ చాలా బెటర్. అండ్ దీనికి సంబంధించి నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను. నా రియల్ లైఫ్లో మా అమ్మమ్మ వాళ్ళ విలేజ్లో వాటర్ వస్తున్నప్పుడు వాటర్ వాళ్ళకి కావాలని పట్టుకున్న తర్వాతకి ఆ ట్యాప్ కట్టారు, లేకపోతే దానికి ఒక పుల్ల లాంటిది ఏమీ అడ్డు పెట్టరు. సో అప్పుడు వాటర్ అనేది ఓవర్ఫ్లో అవుతుండే. ఓవర్ఫ్లో అయినప్పుడు మళ్ళీ తిరిగి భూమిలోకి కదా పోయాయి అని వాళ్ళు అనుకుంటారు. కానీ అవి భూమిలోకి పోవు, అవి చాలా వరకు వాటర్ అన్నీ ఎవాపరేషన్ అవుతాయి, ఆవిరిగా మారిపోతాయి.
సో మనం లోపల నుంచి తీస్తున్న వాటర్ మళ్ళీ లోపలికి పోవాలంటే చాలా కష్టం. సో దాన్ని బట్టి మనం జాగ్రత్తగా వాటర్ని వాడుకోవాలి. సో ఇప్పటికైనా యాజ్ ఎ సిటిజన్గా ఎవరైనా వాళ్ళ బాధ్యతగా వాటర్ని ఎంతవరకు వాడాలో అంతవరకు వాడుకుంటే ఫ్యూచర్లో ఎవరికి ఇబ్బంది కాకుండా ఉంటాయి, అండ్ అలాగే మనమే డబ్బులు పెట్టి వాటర్ని కొనాల్సిన అవసరం రాకుండా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.